వినిపిస్తుంది. గతంలో 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు రైతుల పక్షాన ఏ విధంగా అప్పుడున్న రేట్లు గాని ఒక ఒక ఆయిల్ తప్ప మిగతా విషయాలన్నీ పప్పులు ఉప్పులు ఏవి తీసుకున్నా కూడా ఇప్పుడున్న రేట్లకి అప్పుడు చూసుకుంటే మొత్తం కూడా మన దేశంలోనే డబుల్ అయింది. కేవలం మూడు రెట్లకి మూడు వందల రెట్లకి పోయింది. అరుణ్ గారు, అరుణ్ గారు వంద రూపాయలు 80 రూపాయలు కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నప్పుడు 80 రూపాయలు ఉన్నట్ట ఒంటరి ఉన్నాయి. ఇప్పుడు 180 రూపాయలు అయింది. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ఇప్పుడు 1000 రూపాయలు అయింది. అది చూడండి, మీరు తెలియకుండా రాకండి ముందుకు. ఈ దేశంలోనే కాంగ్రెస్ అనేదే లేదు. లేదా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు దేశ రైతులందరూ కూడా మోడీ బాధపడుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళ పరిష్కారాలు బాధపడుతున్నారు. యూపీ ఎలక్షన్ కన్నా ముందు పెంచిన పెట్రోల్ పెడుతున్నారు. కేంద్రం అరుణ్ కుమార్ గారు, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఎందుకు పెంచారు? రైతు ధాన్యం కొంటామని అనేక సార్లు చెప్పినప్పుడు కూడా తప్పుతో పాటిస్తున్న ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు కూడా ముందు పడ్డాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీ ఇద్దరు యాక్టింగ్ చూస్తే పద్మశ్రీ ఇవ్వాలి, పద్మభూషణ్ ఇవ్వాలి. ఒక నిమిషం అరుణ్ గారు, ఇప్పుడు అవి కూడా మేమే ఇస్తున్నాం కదా. అది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి, అటనే ఇవ్వాలి, మీకు ఇవ్వాలి, బీజేపీ నాయకులకు ఇవ్వాలి. అరుణ్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏంటంటే, గ్యాస్ ఎంత ఉంది అరుణ్ గారు? ఒక్క నిమిషం, గ్యాస్ ఎంత ఉంది? ఒక్క నిమిషం. బీజేపీ టిఆర్ఎస్ పరస్పర అవగాహనతోనే పనిచేస్తా ఉన్నాయి రాష్ట్రంలో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. దీని ఏమంటారు అరుణ్ గారు? అది వాళ్ళు ఊహించుకుంటే మనం ఏం చేస్తాం? నిజం ఎప్పుడు ఊహించుకోలేదు కాదు, నిజం అది, నిజము మీకు తెలియదు, నిజం అది. ఇప్పుడు రైతులు పండించినటువంటి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ఏం స్టాండ్ తీసుకోబోతా ఉంది, దాని మీద చెప్పండి. కేంద్రము పీయూష్ గోయల్ గారు, కేంద్ర మంత్రి గారు స్పష్టంగా చెప్పారు, రైతుల పక్షాన మేము ఏదైతే ధాన్యం ఉందో అది కొనడానికి సిద్ధంగా ఉన్నామని. బండి సంజయ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము కొనడానికి సిద్ధంగా ఉన్నాం రైతుల పక్షాన మొత్తము. బండి సంజయ్ గారు మాట ఎవరు నమ్ముతారండి? సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బండి సంజయ్ గారు మాట ఎవరు నమ్ముతారు? మీరు కూడా రండి కేంద్రం మంత్రివర్గ దగ్గర రండి, మా బీజేపీ ఎంపీలు వస్తారు, మీ ఎంపీలు వస్తారు, కలిసి మాట్లాడండి. దాని తప్పేముంది రైతుల పక్షాన మాట్లాడడానికి? దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది రైతుల పక్షాన మాట్లాడడానికి? అరుణ్ గారు, సిద్ధంగా ఉంది కేంద్రం, ఒకవేళ కేంద్రం కొనకపోతే మేము కూడా బీజేపీ తెలంగాణ ఎంపీలు మీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారు కదా, మీరు రండి. అరుణ్ గారు, ఇప్పుడు తెలంగాణ గారు చెప్పారు కదా, అరుణ్ గారు కేంద్రాన్ని ఒప్పిస్తామని చెప్తున్నాం కదా. అరుణ్ గారు, ఇప్పుడు మంత్రి గారు కూడా చెప్పారు కదా. ఏమని ఒప్పిస్తారు అరుణ్ గారు? ఏమని ఒప్పిస్తారు? తప్పుతో పట్టించుకోట్లు అయితే తెలుసా మీకు? ఎన్ని వేల కోట్లు అయితే చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ఒక బృందం పంపించినప్పుడు లేఖలో ఏ రకంగా ఇంత ధాన్యం కొంటారని మీరైతే పెట్టారో దానికి మించే కొంటామని కూడా ఈ సందర్భంగా చెప్తారు. అయితే పీయూష్ గోయల్ చెప్పింది ఏంటంటే, రా రైస్ మాత్రమే తీసుకుంటాము, బాయిల్ రైస్ తీసుకోము, అదే విధంగా నూక అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాన్ని తీసుకోమని చెప్పేసి చెప్పారు. దాని మీద ఏమంటారు మీరు? దానికంటే ముందే వీళ్ళు వరేస్తే ఉరి అంటే, మేము రైతు బంధు ఇస్తున్నాం కాబట్టి మేము చెప్పిన పంట వేయాలి, మేము ఇష్టం ఉన్నట్టు ఆడిందే ఆట, పాడిందే పాడనే విధంగా రైతులందరూ కూడా చూస్తున్నారు, రాబోయే రోజుల్లో బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా చెప్తుంది. అయితే రాకేష్ గారు